మన రాష్ట్రంలో యాసంగిక కాలంలో వరికి బదులుగా రై సోదరులు చిరుధాన్యాల పంటలు కూడా పండించుకొని మంచి దిగుబడులు అలాగే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు ఈ చిరుధాన్యాల పంటలు వాతావరణంలోని మార్పులని సమర్థవంతంగా తట్టుకొని అధిక సామర్థ్యం సమర్థంగానేటువంటి పంటలు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల్లో ఊబకాయము మరియు మధుమేహ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు మనందరికీ తెలిసిందే సో ఇలాంటి సమస్యలు ఉన్న వారికి వైద్యులు కూడా అధిక పీచు పదార్థము మరియు నెమ్మదిగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు సో ఈ రెండు గుణాలు కలిగినటువంటి పంటలు చిరుధాన్యాల పంటలు కాబట్టి చాలామంది ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు చిరుధాన్యాలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు కావున చిరుధాన్యాల పంటలకి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా యాసంగి కాలంలో చిరుధాన్యాల పంటల్లో జొన్న ఒక ప్రధానమైనటువంటి పంట ఈ జొన్న పంటని యాసంగి సీజన్లో మనం నవంబరు మొదటి పక్షం వరకు కూడా విత్తుకొని మంచి దిగుబడి తీసుకోవచ్చు ఎర్ర నేలలు చల్కా నేలలు నల్ల రేగడి నేలలు నీరు నిలిచే భూములు తప్ప అన్ని నేలలు కూడా జొన్న సాకు అనుకూలమని చెప్పి చెప్పవచ్చు మూడు నుండి నాలుగు కిలోల విత్తనం అవసరంతో పాటు ప్రతిసారికి కూడా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా జొన్న పంటలు చేసుకోవాలి ప్రధానంగా మనకి ఈ జొన్న పంటలో మౌచంపుగా అలాగే కాండం అనే ప్రధాన సమస్యలు కాబట్టి ఈ రెండు కీటకాల నివారణకి విత్తనం తొలి దశ ఎప్పుడైతే వేసుకుంటాం అదే దశలో మూడు గ్రాముల థయోమితాక్సామ్ లేదా ఏడు మిల్లీలీటర్లు లీటర్లు ఇమ్డాక్లోప్రిట్ ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఈ సమస్య రాకుండా మనం ముందుగానే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ప్రతి ఎకరాకి నలభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరము మరియు పదహారు కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులని జొన్న పంట సాకి యాసంగి సీజన్ లో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మంచి దిగుబడి తీసుకోవడానికి అలాగే ఈ నత్రజని ఎరువులని విత్తే ముందు సగ మిగతా సగము ఎప్పుడైతే పంట ముప్పై నలభై రోజుల దశలో ఉన్నప్పుడు వేసుకుంటే సరైన మోతాదులో నత్రజని అంది పంట పెరుగుదల తర్వాత దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది జొన్న సాగులో ప్రధానంగా ఎంచుకునేటువంటి హైబ్రిడ్ లేదా రకం అనేది చాలా ముఖ్యము యాసంగి సీజన్ లో రైతు సోదరులు హైబ్రిడ్ ఎంచుకునేటప్పుడు సిహెచ్హెచ్ పదహారు లేదా సిహెచ్హెచ్ ఇరవై మూడు అనే అధిక దిగుబండిచ్చేటువంటి హైబ్రిడ్లు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఇవే కాకుండా ప్రైవేట్ రంగం సంస్థల నుంచి కూడా గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి రైసోర్లు విత్తనాలు విత్తరణ సేకరించుకొని కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు ఒకవేళ సూటి రకాలని సాగు చేయదలుచుకుంటే మనకి తాండూరు జొన్న అలాగే పాలమూరు జొన్న మరియు ఫూలే యశోద ఈ మూడు కూడా సూటి రకాల్లో మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు హైబ్రిడ్లని సాగు చేసినప్పుడు రైస్ దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు క్వింటాల్ల గింజ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదే సూటి రకాలను సాగు చేసినప్పుడు మనకి గింజ దిగుబడి తక్కువైనప్పటికీ కూడా చొప్ప దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి నాణ్యమైన చొప్ప దిగు కూడా మంచి ధర ఉంది కాబట్టి రెండు రకాలుగా గింజలు మరియు చొప్ప ద్వారా కూడా రైతు ఆదాయం ఆదాయాన్ని తీసుకోవచ్చు మనకి ప్రస్తుతం కోళ్ల పరిశ్రమ మరియు పాల ఉత్పత్తి కేంద్రాల నుంచి కూడా రెండు రకాలుగా జొన్న గింజలకి మరియు జొన్న చొప్పకి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈ రెండు ద్వారా కూడా ఏవైతే మనం గింజలు ద్వారా చొప్పలు చెప్తున్నా జొన్న పంట దాని ద్వారా కూడా రైస్ అధిక ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జొన్న ఒక లాభదాయక పంటగా యాసంగి సీజన్లో వరికి ప్రత్యాయంగా రైస్ వేసుకోవచ్చు అలానే చిరుధాన్యాల పంటలో యాసంగి సీజన్లో మరొక ముఖ్యమైనటువంటి పంట రాగుల పంట ఎక్కడైతే వరి నెలల్లో కొద్దిపాటి నీరు జాలు బట్టేటువంటి భూములు కావచ్చు లేదా చౌడు సమస్య ఉన్న ప్రాంతాల్లో రాగి పంటను కూడా వేసుకొని రైస్ వదరులు యాసంగ సీజన్లో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాగులకి చౌడు సమస్యని తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది అలాగే జాలుబట్టిన పొలాలు వరికి ప్రత్యామ్నాయంగా కూడా ఇది మంచి దిగుబడి ఇస్తుంది ముఖ్యంగా రాగుల గింజలు ఉన్నటువంటి కాల్షియం అనేది ప్రధానంగా పెరిగే పిల్లలకి చాలా అవసరం కాబట్టి రాగి సంబంధించినటువంటి గింజలు కూడా పట్టణ ప్రాంతాల్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది కాబట్టి రాగి ద్వారా కూడా అధిక దిగుబడులు నికరాదాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రాగుల పంటను వేసుకునే ముందు మనకి ఎకరాకి నాటే పద్ధతులు అయితే రెండు కిలోల విత్తనాలు ఒకవేళ నేరుగా వెద్య జల్లి పద్ధతులు అయితే మూడు నుండి నాలుగు కిలోల విత్తనం అవసరం ఉంటుంది నారుని మనం ఇరవై నుంచి ఇరవై ముప్పై ఐదు రోజుల దశలో ఉన్నప్పుడు నాటుకుంటే మంచి పంట ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత మొక్కల సాధనతో ఉంటుంది అదంతా కూడా బాగా ఉండి మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఎకరానికి ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల డిఏపి మరియు ఒక పదిహేను నుండి ఇరవై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ని నాటే సమయంలో వేసుకోవాలి అలానే పంట ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్నప్పుడు మరొకసారి ముప్పై నుండి నలభై కిలోల యూరియాని అందజేయడం వల్ల పంట పెరుగుదల బాగుండి తద్వారా మనకి తర్వాత వచ్చేటువంటి కంకులు కానీ తర్వాత గింజ కట్టె కానీ అన్నీ కూడా బాగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఎరువుల చర్యలు చేపట్టాలి అలాగే రాగి సాగులో ప్రధానంగా మనకి గులాబీ రంగు పురుగు అనేది ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవడానికి రైస్ క్లోర్ పైరిపాస్ రెండు మిల్లీటర్ లీటర్ నీటిలో కలుపుని పిచికారి చేసుకుంటే చాలా వరకు కూడా ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసుకోవడం వల్ల కూడా ఈ పురుగుని చాలా వరకు కూడా నివారించుకోవచ్చు కాబట్టి రైసు సుదరులు రాగులను ఎక్కడైతే జాలువట్టి పొలాల్లో కావచ్చు లేదా చౌడు సమస్య ఉన్న వరి పొలాల్లో కావచ్చు మంచిగా యాజమాన్యం చేపట్టినప్పుడు దాదాపుగా ఆరు నుండి ఎనిమిది క్వింటాల్ల రాగుల దిగుబడి తీసుకోవచ్చు ప్రస్తుతం మనకి మంచి ధర కూడా ఉంది అలాగే డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఒక నికర ఆదాయం పన్నెండు నుండి పదిహేను వేల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాగిని కూడా వరికి ప్రత్యామ్నాయంగా ఒక చిరుధాన్య పంటగా మనం రైసులు సాగు చేసుకుని మంచి దిగుబడులు మరియు నికరాయం తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం